పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మీకు అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేయుచున్నాను. 13వ తారీఖు మార్చి నెల 2022 సంవత్సరం ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు ఆదికాండము 15వ అధ్యాయము 5వ వచనం నుండి 12వ వచనం వరకు, 17, 18 వచనములు. కీర్తన 27వ అధ్యాయము 1వ వచనము, 7వ వచనం నుండి 9వ వచనం వరకు, మరియు 13, 14 వచనములు. 2వ పట్టణము పునీత పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 17వ వచనం నుండి, మరియు 4వ అధ్యాయము 1వ వచనం వరకు. ఈనాటి సువార్త లూకా సువార్త 9వ అధ్యాయము 28వ వచనం నుండి 36వ వచనం వరకు. మళ్ళందరినీ తల్లి శ్రీ సభ తపస్కాలంలోని 2వ ఆదివారాన్ని చక్కగా జరుపుకోవటానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంది. మరి ఈనాటి ధ్యానాంశం, విశ్వాసులకు తండ్రి అబ్రహాము. దేవుడు అబ్రహామును పిలిచి, అబ్రహాము దేవుని మాట ప్రకారం బయలుదేరి వచ్చాడు, కానాను దేశంలో నివసిస్తున్న సమయంలో దేవుడు అబ్రహాము దర్శనమై, ఆకాశం వైపు చూడము, నక్షత్రములను లెక్కపెట్టము, నీ సంతతికి కూడా అలాగనే అగును అని చెప్పెను. ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనము. దేవుడు తనతో, నేను సర్వేశ్వరుడను, ఈ దేశమును నీ వశము చేయుటకు నేనే కల్దీయుల ఊరు నగరము నుండి నిన్ను కొనివచ్చి తిని అనెను. అబ్రాము, ప్రభు, ఈ దేశము నా వశమగునని ఎట్లు నమ్మగలను అనెను. దానికి ప్రభు, 3 పెయ్యను, మేకను, పొటేరుని నా ఎద్దకు తీసుకుని రమ్ము అనెను. వాటన్నిటినీ తీసుకుని వచ్చెను. జంతువులను నడిమికి 2 ముక్కలుగా చేసెను, పక్షులను మాత్రం కోయలేదు. అది ఆదికాండము 15వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకు. ఎందుకనగా, నరకబడిన జంతువు కలిబరముల మధ్యగా నడిచే వ్యక్తి తాను చేసిన వడంబడిక ప్రకారం జరగకపోతే నాకు అవిధేయముగా జరుగునుగాక అని దీని అర్థము. అప్పుడు యావే రగులుచున్న అగ్నిజ్వాల రూపంలో జంతు ఖండముల మధ్య నడిచిపోయేను. ఈ విధంగా యావే అబ్రహాముకు ఇచ్చిన వడంబడికను నెరవేర్చాడు, ఆ కానాను భూమిని ఇచ్చాడు. అట్లే రక్షకుడు అబ్రహాము సంతతి నుండి ఉద్భవించినట్లు చేశాడు. ఆ రక్షకుడే యేసు క్రీస్తు. ఈయన ద్వారానే దేవుడు మనలను శాశ్వత రక్షణ మార్గంలోనికి ఆహ్వానింప చిత్తగించారు. మరి ప్రియ సహోదరి సహోదరులారా, 2వ పట్టణము చూసినట్లయితే ఆయన మహిమ శరీరములతో మనల్ని కూడా మహిమైశ్వర్యులుగా చేస్తాడని పునీత పౌలు గారు మనందరితో ముచ్చటిస్తూ ఉన్నారు. మన పరుగు దేవుని వైపు ఉండాలని. మరి పేతురు పౌలు గారు ఏ విధంగా దేవుని వైపు పరుగులు తీశారు, వారందరినీ మనం జ్ఞాపకం చేసుకొని వారు నడిచినటువంటి మార్గంలో ప్రభువుని వెంబడించాలని పౌలు గారు మనందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు. మరి ఈనాటి సువార్త పఠనము ఒక గొప్ప విశేషాన్ని, సువిశేషాన్ని మనకి తెలియజేస్తూ ఉంది. ప్రతి ఒక్కరు సుఖాన్ని వెతుకుతాడు, సుఖపడేవాడు ధన్యుడు అంటుంది ఈ లోకం. కానీ క్రీస్తు పద్ధతి వేరు. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు సంతృప్తి పరపబడుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనము. నా నిమిత్తము ప్రజలు మేము హింసించినప్పుడు మీరు ధన్యులు, మీకు గొప్ప బహుమానము పరలోకంలో ఉంది, హింసించబడే మీరు ఆనందించరు అన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనం నుండి 12వ వచనం వరకు. యేసు తాను శ్రమలను అనుభవిస్తానని చెప్పాడు, పదే చెప్పాడు. మార్కు సువార్త 10వ అధ్యాయము 33వ వచనము. అన్ని సందర్భాల్లో శిష్యులు పట్టించుకున్నట్లుగా కనిపించారు. శిష్యులు ఆలోచన విధానం వేరు.
వారు ఆయనపై కెనుక వహించారు. ఆయన మాటలు చేతలు వారికి నచ్చడం లేదు. ఎంతో చక్కని అవకాశం వచ్చినా ఆయన అలాంటి అవకాశాన్ని ఒడిసిపెట్టుకోకుండా ఇప్పుడు తన శ్రమలను గురించి చెప్పడం చికాకును కలిగిస్తుంది. ఎవడైనా నోటి కాడకు వచ్చిన దాన్ని కాదని ఆకటి బాధను భరిస్తారా అన్నట్లు వారు యేసుపై కెనుక వహించారు. రాజును చేస్తాం అన్నారు. తప్పుకు తిరుగుతాడేమిటి? యోహాను సువార్త 6:15-17 వచనములు. ప్రతి విషయం పట్టించుకొని సమస్యలు నెత్తికెక్కించుకుంటామా? ఎవడటి పోతే మనకెందుకు? అన్యాయం అందులో అవినీతి పనులను నిలదీసి శత్రుత్వం తెచ్చిపెట్టుకున్నారు. లోకస్సు వార్త 11:39 వచనం నుండి 50 వచనం వరకు. అనుసరిస్తానని వచ్చిన వాడిని ధనాన్ని పేదలకిచ్చిరా అన్నాడు. మత్తయి వార్త 19:16-22 సేవ చేయమంటాడు, అందుకే నేను వచ్చానంటాడు. మార్కు వార్త 10:43-44 శిష్యులకు చెర్రెత్తుకుపోయింది. ఇది ఎలా ఉండగా యేసు శ్రమలను గురించి చెప్పాడు. పేతురు యేసును ప్రక్కకు తీసుకొని పోయి నీకు ఇది జరగకుండునుగాక అన్నాడు. అదేదో తప్పు అయినట్లు చీ ఓ సాతాను అన్నాడు ప్రభు. మరి శ్రమలు అనుభవించు అని ఎవరైనా అంటారా? క్రీస్తు ఏ విధంగానూ శిష్యులకు నచ్చడం లేదు. ఈ పరిస్థితిలో యేసు తాను చెప్పేవి చేసేవి ఈ లోకం తీరులో లేకున్నా అవన్నీ వాస్తవాలే, సత్యాలేనని, అవే నిజమైన దైవ మార్గాలు అని నిరూపించే ప్రయత్నంలో తన శిష్యులకు తన దివ్య దర్శనం ఇచ్చాడు. చివరకు తండ్రి దేవుడు కూడా ప్రత్యక్షమై ఒక దివ్యవాణి ద్వారా ఆయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను ఆలకించండి, కెనుకు వహించి ఆయన చెప్పిన దివ్య వాక్కులను ఆయన చూపించే దివ్య మార్గాన్ని అశ్రద్ధ చేయకండి అని చెప్పినట్లు మనం గ్రహిస్తాము. మత్తయి సువార్త 17:5 యేసు ప్రకాశించే వస్త్రం ధరించాడు. మత్తయి సువార్త 17:2 పవిత్ర గ్రంథంలో తెల్లని వస్త్రాలు ప్రకాశింపు వస్త్రాలు ధరించిన వాడు దేవుడే అనగా క్రీస్తు తన మహిమను ప్రదర్శించాడు, తన దైవత్వాన్ని వారికి చూపించాడు. మోషే ఏలియాలు ఆ దర్శనంలో కనిపించారు. అప్పటికి 100 సంవత్సరాల క్రితం మరణించిన వీరు ఈ దర్శనంలో కనిపించడం ద్వారా అక్కడ స్వర్గం ప్రత్యక్షమయ్యిందని గ్రహించాలి. మత్తయి సువార్త 9:31 మోషే పూర్వ నిబంధనలో దేవుడికి ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని నిదర్శనం, ఏలియా ప్రవక్తలందరికీ వారి ప్రవచనాలకు సూచిక. వీరిరువురు ఆ సందర్భంలో ప్రత్యక్షమై ప్రభువు శ్రమల మరణము ఆ తర్వాత ఆయన మహిమలో ప్రవేశించడం గూర్చి సంభాషించడం ద్వారా పూర్వ నిబంధన మొత్తం ధర్మశాస్త్రం మరియు ప్రవక్తల ప్రవచనాలు అన్నీ ఈ విషయం గురించి చెప్పాయని, ఆ పూర్వ నిబంధన అంతా క్రీస్తు జీవితం ద్వారా పరిపూర్ణమవుతుందని సూచించినట్లు అయ్యింది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈనాడు మనందరం కూడా దివ్య రూపధారణ మీ పట్టణాలను చదువుకుంటూ ఉండగా ఆయన నా ప్రియ కుమారుడు, ఆయన యందు నేను ఆనందించుచున్నాను, ఆయనను ఆలకింపుడని స్వరము వినిపించినది. పవిత్ర గ్రంథంలో ఒక్క దేవునికి తప్ప సాష్టాంగ నమస్కారం ఎవరికి చెందదు. మోషే దేవుని మండుచున్న పొదను చూసినప్పుడు కూడా ఇలాగే నమస్కారం చేశాడు. ఓ అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థించుదాం. ఓ ప్రభువా, నేను శ్రమలకు భయపడి ఈ లోక విధానంలో నడిచి అనేక సార్లు మీకు దూరమయ్యాను. నీ మహిమపై ఆశ ఉంది, కానీ నీ మహిమను చేకూర్చు శ్రమలంటే మాత్రం ఒప్పుకోలేకపోతూ ఉన్నాను. నీ శ్రమ ద్వారా ఆ దివ్య రూపాన్ని నేను పొందే భాగ్యాన్ని నాకు ఇచ్చావని
సంతోషిస్తూ ఉన్నాను. నేను కూడా నీ శ్రమంలో భాగం పొంది నా కర్తవ్యాన్ని నెరవేరుస్తూ అందుకు ఎదురైన ప్రతి అవరోధాన్ని సహించి నీ నీతి మార్గంలో జీవించి కడన నీవు అందించు ఆ దివ్య దర్శన భాగ్యంలో భాగాన్ని పొందినట్లు ఆ స్వర్గరాజ్యంలో చేరేలా అనుగ్రహింపుము. పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమేన్.